వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంకు గుండెకాయ లాంటి చంద్రసాగర్ ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల చుక్క నీరు లేకుండా ఎండిపోయిందని, కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ ఏం చేసిందో గానీ మా ప్రాంతానికి నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని మా ప్రాంతంపై దృష్టి పెట్టాలని అంకిరోనిపల్లి ఉప సర్పంచ్ పత్యానాయక్ ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు చంద్రసాగర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా బీజేపీ నాయకులు మండికారి బాలాజీ, మంగ్యానాయక్ పాల్గొన్నారు. ప్రాంతము అచ్చంపేటకున్నటువంటి ప్రాణాధారమైనటువంటి జలాధారమైనటువంటి జల భాండాగారం ఇది ఒకటి మాత్రమే. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. ఈ చంద్రసాగర్ ఏదైతే ఉందో ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. ఈ తెలంగాణ ప్రాంత లోపల వర్షాలు పడ్డా పడకపోయినప్పటిగా మరి కృష్ణా నది ద్వారా, గోదావరి నది ద్వారా అనేక ప్రాజెక్టులు నిండినాయి, అనేక ఆనకట్టలు నిండినాయి, చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి. ఇప్పటిగా ఈ కరువు కాలంలో ఉండగా ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతాల లోపల రోజుకో ప్రాజెక్టును ఓపెన్ చేస్తూ ఉన్నారు, గేట్లు తెరుస్తూ ఉన్నారు. వర్షాకాలం లోపల సమృద్ధిగా ఉండే నీళ్లు పారితే ఏ రకంగా అయితే ఆనకట్టలను చూపిస్తారో ఆ రకంగా ఉత్తర తెలంగాణ మొత్తం కలకలలాడుతూ ఉంటే, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మా అచ్చంపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ చంద్రసాగర్ ఇంత దుర్మార్గంగా మరి చూడండి మొత్తం ఎండిపోయింది. ఈ రకంగా ఉన్నటువంటి ఇంత పెద్ద ఈ యొక్క ఆనకట్ట లోపల, ఈ చంద్రసాగర్ లోపల నిండకపోయినా పర్లేదు, కానీ గ్రామాలలో ఉండేటటువంటి ఒక చిన్న కుంటలో ఉన్నటువంటి నీళ్లు కూడా లేవంటే నిజంగా ఈ యొక్క చంద్రసాగర్ పైన పాలకుల యొక్క ఏ రకంగా ఇంట్రెస్ట్ తీసుకున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూ ఉన్నది అని ఆయన కల్వకుర్తి ఎత్తిపోతున్న పథకం ద్వారా ఈ గట్టలో ఉన్నటువంటి కృష్ణ చెరను నింపినట్టయితే ఆ రుష్ల చెరువు ద్వారా వచ్చేటటువంటి నీళ్లు మరి అలుగు పారి అదే రకంగా ఈ యొక్క చంద్రబాబు ద్వారా మరి ఈ రకంగా మొత్తం కూడా అన్ని గ్రామాలు పారుకుంటా ఈ చంద్రసాగర్ నింతది. ఈ చంద్రసాగర్ నింతే ఈ అచ్చంపేట ప్రాంతము ఉప్పురుంతల మండలం కూడా సస్యశ్యామలం అవుతాయి. ఈ చంద్రసాగర్ ఆయకట్టుకున్నటువంటి గ్రామాలు అన్ని కూడా చెరువులు నింతాయి, అదే రకంగా రైతులకు ఉన్నటువంటి ప్రతి ఎకరం కూడా నీళ్లు దొరుకుతాయి. దాకట్లనే అమరాబాద్ ఉంటుంది, దీనికి ఆనుకునే ఉంది అమరాబాద్ మండలం. మరి అదే రకంగా ఇది నిండినట్టయితే ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉమ్మడి అమరాబాద్ అంటే అమరాబాద్ పదరకు నీళ్లు తీసుకొని పోవచ్చు. ఇదే డిమాండ్ని ఎన్నో సంవత్సరాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ రానికి కారణం ఏంటంటే ఈ చంద్రసాగర్ ఎండిపోయినటువంటి కారణం ఒకటైతే పాలకుల యొక్క నిర్లక్ష్యం ఉండగా ప్రజలకు తెలపడం కోసం